అదేమిటండి సడన్ గా అలా అయిపోయారు? తోడ పుట్టిన వాడు తప్పుదారిలో పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. హాయ్ సేను. హలో గురుగారు. నో థ్యాంక్ యూ. ఓ మీరు తాగరు కదూ, ఇది కలియుగ అమృతం. మీకు అలవాటు లేకపోవటం చాలా దురదృష్టం. ఒక మనిషికి నిజమైన దురదృష్టం ఏమిటి చెప్పమంటావా? ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడే బ్రతకటం. గురుగారు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారే? మీ కుటుంబానికి నువ్వు కొట్టే దెబ్బ కంటే ఇది పెద్ద దెబ్బేం కాదులే. గురుగారు నీతులు చెప్పదు, మందు తీగిపోతుంది. అయినా నా ఇష్టం, నేను తాగుతాను. తాగు, తప్పేం లేదు. కానీ నీ సరదా కోసం ఖర్చు పెట్టే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించిన అవునా కాదా అని మాత్రం ఆలోచించు. సీను, ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి. పశువులు సైతం తమ తిండి తాము కష్టపడి సంపాదించుకుంటాయి. నువ్వు వాటికంటే హీనమైన వాడివా రాజా. నా మాటలకి నీకు రావాల్సింది కోపం కాదు, పంతం పట్టుదల. సీను, మనిషి అన్నాక 10 మందికి ఉపయోగపడాలి, లేదా కనీసం తన వల్లైనా తనకు ఉపయోగం ఉండాలి. ఏదీ లేకుండా కన్నవాళ్లకు భారంగా ఈ లోకానికి వృధాగా బ్రతికే కంటే చావటం నయం. నువ్వు తాగే విస్కీ, నువ్వు తినే తిండి ఓ ఆడపిల్ల శ్రమ వలన కష్టం వలన వచ్చినవి. నీకేమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఆ విస్కీ తాగవు, ఆ తిండి తినవు. వస్తా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరకెళ్ళని చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.